శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావుకు జీవితకాలం లేటుగా ఉద్యోగం వచ్చింది. వివరాల్లోకి వెళితే కేదారేశ్వరరావుకు ఎప్పటికైనా టీచర్ కావాలని చాలా పట్టుదలగా ఉండేది. ఇతను 1994లో డిఎస్సి రాశారు. అయితే స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పోయారు. అయినా పట్టుదలతో చదివి 1998 డిఎస్సిలో పరీక్ష రాసి క్వాలిఫై అయ్యారు. అయితే అప్పటి నుండి కోర్టులో వివాదాలతో నిలిచిపోయింది. ఈ విషయమై ఎదురు చూసి చూసి మరి ఇంకా ఉద్యోగం రాదని కులవృత్తి అయిన చేనేత వస్త్రాలను సైకిల్పై విక్రయిస్తూ గడిపాడు. అది కూడా కలిసి రాకపోవడం, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కోల్పోవడం, తోబుట్టువులు ఇద్దరు ఉన్నా ఇతనిని పట్టించుకోకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. దీనితో కడుపు నింపుకునేందుకు పాతపట్నం పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్న అతనికి కోర్టు నుండి చిక్కుముడులు వీడి 1998 డిఎస్సి జాబితా అధికారులను విడుదల చేశారు. ఈ జాబితాలో కేదారేశ్వరరావు పేరును స్థానిక యువకులు చూసి ఈ విషయం అతనికి తెలియజేయడంతో ఆశ్చర్యపోయాడు. 23 సంవత్సరాల నుంచి వేచి చూసి ఆ విషయమే మర్చిపోయానంటూ వాపోయాడు. నాలాంటి దౌర్భాగ్య స్థితి ఎవరికి రాకూడదని అన్నాడు. ఏది ఏమైనా ఉద్యోగం ఒక జీవితకాలం లేటైందని స్థానికులు అంటున్నారు. అలాగే గంగుపేట గ్రామానికి చెందిన రావాడ కృష్ణారావు, బాడాన ముకుంద ప్రభాకర్లు ఈ ఫలితాల్లో ఎంపికయ్యారు. ఇదిగో ఇది రాబడి ఇన్కమ్ ఇన్కమ్ ఇది క్యాస్ట్ అప్పటిది 98 డిఎస్సి 98 ఇది మార్క్స్ సరిపోతుందా? సరిపోతుంది. అరే హాల్ టెక్ అలాగే ఒకటి ఓపెన్ చేయండి. హాల్ టెక్స్ కూడా ఉన్నాయి. ఇదిగో 94 హాల్ టెక్ ఇది ఇలా చూసి నువ్వు మన కలిసి చేసిన